భగవంతుడు ప్రార్థిస్తే మనం వేరే డబ్బు ఇవ్వండి, వాహనాలు ఇవ్వండి, లేదా నాకు రక్షణ కల్పించడం అడగక్కల. బ్రహ్మరపోతుని గారి భాగవతం ప్రమాణం గజేంద్ర మోక్షం. గజేంద్రుడు ఏం ప్రార్థించాడు? మొసలి బాధ నుంచి కాపాడమని ప్రార్థించాడు. మిగిలినవన్నీ ఆయన ఏం అడగలే, మిగిలినవన్నీ ఆయన ఏం అడగలే. భయం పెట్టలోగదే ఈశ్వర ఎంత ప్రార్థించినా ఆయన రాలేదు. మొదట ఓ పెద్ద ప్రార్థన చేశాడు, అయినా రాలేదు. భగవతత్వం ఎలా ఉంటుందో ఆ ఒక్క భజనలో తెలుస్తుంది. నానానేక పయోధములు వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణి నాథుండనయ్యుండి మద్దానంబః పరిపుష్ట చందన లతాం తచ్ఛాయలందుండక ఈ నీరాశనిటేల వచ్చితి భయం విట్లో గదే ఈశ్వర. గజేంద్ర మోక్షంలో మొదటి ప్రార్థన ఇది. ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే భగవంతుడు వస్తాడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర సభ అని భగవద్గీతలో ప్రమాణం చేశాడు. ఆర్తో నువ్వు ప్రార్థన చేస్తే వస్తానన్నాడు. ఎందుకు రాలేదు గజేంద్ర మోక్షంలో? 40 పద్యాలు అయితే కదా రాలేదు. ఎందుకంటే ఈ ముందు పాడినటువంటి పద్యాలు ఉన్నాయి, ఇవన్నీ హార్మోనిస్ట్ 6 రాగంలో పాడడానికి మనకు వచ్చాయి. కానీ ఈయనకి భగవంతుడు తప్పించే పద్యాలు కావు, వాటి అర్థం లోపలికెడితే అర్థం అవుతుంది. గజేంద్రుడు మొట్టమొదటి పద్యం ఉంది నానానేకప యోధములు అని, దానికి భగవంతుడు కనీసం రాలేదు, స్పందించలేదు, లక్ష్మీదేవితో పాచికరాట మానలేదు. ఇంకో ఆట అయిన తర్వాత చూద్దాం, వీడికి నేను అక్కర్లేదన్నాడు. వీడికి నేను అక్కర్లేదన్నాడు ఆయన. అక్కర్లేదని వాడే చెబుతున్నాడు ఆ పద్యంలో. ఏమనుకుంటున్నాడు? నానానేకప యోధములు వనములో నన్ను పెద్ద కాలంకు సన్మానింపన్ అనేక రకాల ఏనుగులు లక్షల ఏనుగులన్నీ నన్ను సేవిస్తూ ఉండక సుఖంగా ఉండకుండా అతను ఇక్కడికి ఎందుకు వచ్చాను? దీనే రాజసాహంకారం. నేను ఇదివరకు మహారాజుని నా చుట్టూ బోర్డు ఏనుగులు ఉండేవి అవన్నీ జీవిస్తూ ఉండగా సుఖంగా ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చా, ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏడుస్తున్నాడు కదా, వచ్చాను కదా, చిక్కుపడ్డాను కదా అని ప్రార్థించట్లా. మనం ఇలాగే చేసుకుంటాం. ఏదైనా కష్టం వస్తే అసలు అప్పుడు చేయకుండా ఉండుంటే, అమలాపురంలో ఉన్న 3 ఎకరాలు అమ్మకుండా ఉండుంటే ఇవాళ 1 కోటి రూపాయలు ఎకరం 3 కోట్లు ఉండేవి. ఎప్పుడు అమ్మేసావమ్మా 30 ఏళ్ళు ఏంది, ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే 1 కోటి రూపాయలు రావు, 1 కోటి రూపాయలు సరిపడ బీపీ వస్తుంది. లేదా మా నాన్న అంటే అనవసరంగా అమ్మేయని తండ్రిని చెడ్డం. ఇక్కడ అయిపోయిన వాటి గురించి ఆలోచించకూడదు. అది 1 కోటి రూపాయలు అయినా సరే ఏదైనా సరే అయిపోయింది. అది అమ్మేసి అమ్మేసి ఎవరో అమ్మేశారు, మనం అమ్మేసి అయిపోయింది. ఏదైనా అయిపోయిన సంతకం పెట్టించి ఇంకా వదిలేసి ఆ పెట్టే ముందు ఆలోచించు. పెట్టేటప్పుడు శుభ్రంగా పెనలో ఇంకా అరిగిపోయేలాగా పెట్టేయడం సంతకాలు అన్ని నోట్ల మీద. బిళ్ళలో మొత్తం బొట్టబిళ్ళతో కాదు, కాలి బొట్టబిళ్ళతో కూడా అంటించారు నోట్ బిళ్ళలో. అయ్యో అప్పులు అయితే అప్పుడు ఆలోచిస్తే అలాగా అప్పుడే, ఇప్పుడు ఆలోచించాలి అప్పుడే ఆలోచించాలి. అందుకే ఇక్కడ ఈయన ఏమనుకుంటాడంటే అన్ని రకాల ఏనుగులను జీవిస్తూ ఉండగా హాయిగా ఉండకుండా రాజసహంకారం పోలేదు ఈ పెద్ద మనిషికి. ఇంకో మాట అంటున్నాడు, దశలక్ష కోటి కరిణి నాథుండనయ్యుండి 10 లక్షల 6 ఏనుగులకు భర్తనయ్యుండి. అది ఆధార్ కార్డు వ్యవహారం ఇది. ఇదే పని అడిగారు, నీకు ఎంతమంది పెడాలంటే మాకెందుకు? అది కామవాంఛ. బాధ్యత ఏమిటి? కామవాంఛ కదా. అందుకనే తమోగుణం, తామసాహంకారం పోలేదు. నేను మహారాజుని, ఏనుగులకు మహారాజుని, అక్కడ ఉండాల్సిన సుఖ రాజసహంకారం పోలేదు. నాకింతమంది భార్యలు, నేను చాలా గొప్ప అంటున్నాడు. తామసాహంకారం పోలేదు. ఇంకా విచిత్రం, మద్దానంభ పరిపుష్ట చందనలదంతఛాయలందుండక నా చిక్కడి నుంచి శ్రమించినటువంటి మనజలం ద్వారా ధారాజలం ద్వారా పెరిగినటువంటి మంచిగంధపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చానో అంటాడు. మంచిగంధపు చెట్లు ఉన్నాయా, వాటికి నీరు కావాలా? నీరు కావాలంటే నీరు పోయాలి. కానీ ఏనుగుకి చెక్కిలెంత, దాని నుంచి కారే మదం ఎంత, అది నీరంతా ఉంటుందా అండి? అతి కాకపోతే తల్లిదాన పొగుడుకోవడం కాకపోతే అంత మదం శ్రమిస్తుందా? చెట్లకు నీరు సరిపోయేలాగా ఒక్కొక్కటి చేసిన దానాన్ని ఎలాగే చెప్పుకుంటాడు. 500 ఇస్తాడు, 5000 ఎట్టి పేపర్లో ప్రకటన ఇస్తాడు. దీనే సాత్విక అహంకారం అంట. ఇచ్చిందేమో 500, పేపర్ ప్రకటన ఏమో 5000, ఇక్కడ అందరికీ తెలవాలంటాడు. గుళ్ళో ఫ్యాన్ అయిస్తాడు, రెక్కల మీద పేరు రాయిస్తాడు. ఫ్యాన్ ఆన్ చేయడానికి వీల్లేదు అంటాడు, ఎందుకంటే రెక్కలు తిరిగితే మరి పేరు కనపడదు. మరి ఫ్యాన్ ఎందుకు వేయించాడు అంటే చెప్పడానికి వీల్లేదండి, మా పేరు కనపడదు అంట. ఈయన ఒక్కరి పేరు సరిపోదండి, ధర్మపత్ని అధర్మపత్ని ఇంకా 20 మంది పేర్లు ఉండాలి. అది కూడా బయలుదేరింది ఈ మధ్యన బాగా. వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇంట్లో ఆడాలి, మా పేరు ఉండాలి, మా ఇదో గొడవ మొదలైంది ఇక్కడ. అందుకని రెక్కకి సరిపడా పక్క రెక్క మీద కూడా రాసేస్తారు. ఇంకా మరి ఇద్దరు ఉంటే 2 పేర్లు రాయాలి కదా. అందుకని అంత అవసరమా అండి? ఇదంతా మన అహంకారం, ఇంకా మన అహంకారం. ఇంకా లయం దానాలు చూడ పిల్లల పేరు రాయట్లేదు, ఇంకా మొదలట్లేదు. పిల్లలు మేనల్లు అందరివి రాయండి మొత్తం కట్టకట్టి. అహంకారాలు ఇవన్నీ, నా పేరు ఉండాలి, నా పేరు ఉండాలి, నా పేరు ఉండాలి అంతే. పేరు ఉండడమే ముఖ్యం, మనకి దానం చేయడం ముఖ్యం కాదు. ఈ సాత్విక అహంకారం ఇది. దానం ఇచ్చి ఇచ్చానని చెప్పుకోవడం ఉంది సాత్విక అహంకారం. నేను మహారాజును సుఖంగా ఉండేవాడిని రాజసహంకారం. నాకింతమంది భార్యలు ఉన్నారు కామోపభోగాలను భవించేవాడిని తామసహంకారం.
సాత్విక రాజస తామస అహంకారాలు మూడు పోకుండా భగవంతుడు కనపడతాడండి. మనం దీపం దగ్గర ఏం చెప్పుకున్నాం, సత్వగుణం రజోగుణం తమోగుణం మూడింటిని మూడు గుణాలు మూడు ఒత్తులుగా మూడు దారాలుగా చేసి మూడింటిని కలిపి పేరు దేవుడి ముందు దీపం పెట్టమన్నామే. సాత్విక రాజస తమోగుణాల జీవితాన్ని ఫలితాలను దేవుడికి అప్పగించాలి. కానీ ఇంకా మన ఆలోచించుకుంటున్నామంటే దేవుడు వస్తాడా? అందుకే గజేంద్ర మోక్షంలో మొదటి పద్యం ఎంత బాగా పాడినా దేవుడు రాలా, నేను రాను బొమ్మను.